మాక్లూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మాక్లూర్ మండల కేంద్రంలో గురువారం రోజున అంతర్జాతీయ యువజన ఉత్సవ మరియు 160వ వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకుడు గంగువని సంతోష్ మాట్లాడుతూ, వివేకానంద స్వామి జాతి కొరకు, దేశం కొరకు, ధర్మం కొరకు ఇచ్చినటువంటి సందేశాలను యావత్ ప్రపంచంలోనే యువత ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడిచి ఆయన ఆశయాలను సాధించే దిశగా ప్రయాణించాలని కోరుకోవడం జరిగింది. ఆ రోజే వివేకానందుడు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన 100 మంది యువకులను నాతో పంపిస్తే భారతదేశాన్ని కాషాయీకరణ చేస్తానని ఆ రోజే ఆ మహానుభావుడు తెలియజేయడం జరిగిందని వారు కొనియాడారు. కావున వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, సన్మార్గంలో దేశ ప్రతిష్టను కాపాడాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో గంగూని సంతోష్, గంగూని వినోద్ కుమార్, సురేష్ నాయక్, జానకిరామ్, కాలగడ్డ బాలాజీ, యువకులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. Yeah.